లక్ష్మి, పెద్దదానివి, నువ్వే ఇలా దిగులు పడిపోతే ఎలా? చిన్నపిల్ల లలిత మరీ దిగులు పడిపోదు, వెళ్ళి లలితకి ధైర్యం చెప్పు. ఇప్పుడు ఆ తాజ్ పావం కళ్ళు నీ బిడ్డ మీద పడ్డాయి. అది తాగించేది పాలు కాదు, విషం. నా కడుపున పుట్టి నన్నే బయట పొమ్మంటావా? అది దేవత, నేను దయ్యమా? వెళ్తానే వెళ్తాను. ఆ దిక్కుమాంగాని చేతిలో నీ బిడ్డను పెట్టు. ఆ దయ్యం నీ బిడ్డ ప్రాణం తీసేదాకా వదలదు. నీ బిడ్డకు జబ్బు చేసి కళ్ళు తేలేస్తే అప్పుడు నా మాటలు నీకు అర్థం అవుతాయి. నీ బిడ్డ చావు బతుకులో పడి ఏ మందు మాకు పనిచేయక గుట్టుకమంటే నీ నెత్తికెక్కిన కళ్ళు అప్పుడు కింది దిగు. దేనికమ్మా? నాతో పుట్టింటికి తీసుకెళ్తాను. లలిత, నీకన్నా పిచ్చి పట్టిందా? ఈ పరిస్థితిలో పాపం తీసుకెళ్తావా? అవును, ఇక్కడుంటే పాప బ్రతకదని నా భయం. నోర్ మై విజయ్, ఆగు. లలిత చెప్పిన మాట నిజం, పాపం తీసుకెళ్ళమ్మా, వెంటనే తీసుకెళ్ళి. అది కాదు వదిన, డాక్టర్ ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చింది, ప్రమాదకరం అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో విజయ్ నా మాట విను, ఇక్కడుంటే పాపకు నయం అవదని అపనమ్మకం కలిగిన తర్వాత తీసుకెళ్లడమే మంచిది. తీసుకెళ్ళు లలిత, తీసుకెళ్ళు. విజయ్, ఒక్కతే వెళ్తా మంచిది కాదు, నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య, నేను చెప్తున్నాను వెళ్ళు. లక్ష్మి, ఓరి దేవుడో, కొంప మునిగింది. పాపను అక్కడ ఉంచొద్దని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాను, నా మాట విన్నావు కాదు. పోనీలే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు అంతే చాలు. వాసిని బొంద బెట, నీ గొడవ ఎప్పుడు నాకు ఉండేదే గానీ నువ్వు కసే పాపు. రే, నువ్వు డాక్టర్ తీసురా. అలాగే. సరైన మందులే వాడారు, పాపకి ఇంకేం భయం లేదు. గంధం గడిచినట్టే, అక్కడికి వెళ్ళాక ఈ మందులే కంటిన్యూ చేయండి. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటారు. రేపు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగే. చాలా సంతోషం. పోనీ విజయ్, చల్లటి వార్త తెచ్చావు. పాప దగ్గర లలిత ఒక్కతే ఉంటుంది, నువ్వు తోడుగా ఉండవు. మీ వదిన చెప్పిందే నిజం, ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండటమే మంచిది. వెళ్ళు. వ్యవసాయమే ఇక నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి? అందరికత్ ఉదయమన్నాడు శేఖరం బాబు గారు. ఆహా, ఇవాళ నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి అన్నాడు. రేపు నీ ఫలం ఏంటి, నా ఫలం ఏంటి అంటాడు. ఊరుకుంటారా? ఏంటో మాట్లాడుతున్నావు శేఖరం బాబు, అంత మాట్లాడతావా? చూస్తారంట కొట్టడే. ఇని అవును, అవతల జరేంటారా, నన్ను కొట్టిస్తున్నా. ఏం చేయమంటారండి, లేకపోతే నాకు పేరుపోద్ది. దేశ రాజకీయాలేదు మామూలే కదా. అరవబకరా, అవతల వినపడుతుంది. ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి, శేఖర్ బాబు మీద దిగు వల్ల వాళ్ళు ఊరుకోరు. అవును రోయ్, శేఖర్ బాబు దేవుడే, వాళ్ళు అతని మీద ఏగనేమో. నేను దోమ కూడా వాళ్ళే. బాబాయ్, ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు. మార్చకపోతే నాకు పేరిపోద్ది. చూడు, ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చిపోతున్నానని ఆ పెద్ద మనుషులు చెప్పి రమ్మనాన్ని చెప్పు. ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నాంలే. ఎవరు? మేం కదూ. అవునులే. చాలా సంతోషం కనకయ్య, నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావటగా. ఊరంతా ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవనుకున్నావు. అదేం లేదండి, ఇన్నాళ్ళు ఉలిపి కట్టిలా బతికాను, ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని. ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో ఒక సంతకం పెట్టించాలి. ఏమిటండి ఇది? నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి. హద్దులే చెరిపేస్తుండే సరిహద్దులతో పని ఏమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. రేపు నేను హరి అన్నాను అనుకోండి, ఎంచక్క షాప్ ఓనర్ నేను అయిపోవచ్చు. తేరగా వస్తే దొబ్బేద్దామని అసలు ఇది వచ్చాడనుకోండి. లేకపోతే ఆశపడాలి, ఎవరికి రా నష్టం.
అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ప్లానే కదా ఆధారం. సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏముంది? కీడెంచి మేలెంచమన్నారండి. రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి? అందుకని నాకే కాదండి, ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టి ఉంచుకోవడం వల్ల నష్టం లేదు కదా, ఏమంటారు? అవును, ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు. ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిది. ఈ విషయం శేఖరంతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా. మంచి సలహా ఇచ్చావు, వస్తా. గురుగారే, నన్ను ఒకసారికి వెళ్ళండి, ఇంకోసారికి వెళ్ళండి. అయ్య బాబాయ్, నేను బతక ఉన్నానా? గురుగారు, మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి? పిచ్చివేదవా, అసలు విషయం చెబితే గుండెకి చస్తావు. ఏంటి బాబు? అవునరా, ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది. నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్లు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా విడదీస్తానన్నమాట. ఏమండీ, మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణులు లాంటి శేఖర్ బాబుని విజయబాబుని చచ్చలో పెడగొట్టలేరు. అట్టగా మరీ సంతకం ఎవరిదనన్నా? సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు. అయ్యో, నువ్వు సామాన్యుడు కాదు నాయనోయ్, నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా తెప్పించగలవు. దీన్నే కుటుంబ రాజకీయం అంటారా? నువ్వు సరిగ్గా నిలబడు, నీకు అవసరం లేదు. సరేనయ్యా, రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా. ఇప్పుడు చూడు, ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ శేఖర గాన్ని గాలిపటం ఆడించినట్టు ఆడించి నా కచ్చ తీర్చుకుంటా, రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా. అయ్య బాబోయ్, మీరు రావణాసురుడు అన్నమాట? కాదు, నువ్వు ఆంజనేయుడు అన్నమాట. సంపుత లక్ష్మి, లక్ష్మి ఏమైందండి? ఇప్పుడేదో వెళ్ళారు, ఇంతలో ఏమైంది? అలా ఉన్నారేమిటి? నాకేమీ కానందుకే బాధపడుతున్నాను. అవేం మాట్లాడండి. ఈ ఉత్తరం చూడు, నీ మరిది రాసిన ఉత్తరం. ఏం రాశాడో చదువు. మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏమన్నాండి? మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు. పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు. విజయ్ అలాంటి వాడు కాదండి, ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు. కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా? తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి. తనంతటా తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు. ఏమండి? నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న. ఈ రోజు నావాడనుకున్న వాడే నన్ను అడిగాడు. ఇంతకాలం మా అన్నదమ్ములిద్దరినీ విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు. ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు. వాణ్ణి నేను తమ్ముడనుకోలేదు లక్ష్మి, కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. బిడ్డను కూడా వాడికిచ్చి కడుపుకోత భరిస్తున్నాను. అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా? చెప్పు లక్ష్మి. పోనండి, అతను చిన్నవాడు. లేదు, వాడు పెద్దవాడైపోయాడు. వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది. ఆస్తి పంపకం చేస్తారా? అవును, తమ్ముడికి పిల్లా పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చలాయిస్తున్నాడని 10 మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు. ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంట్లో ఉన్న బంగారు నగలు వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి, వెళ్ళు. అది కాదండి. చెప్పింది చెయ్యి. అన్ని వస్తువులు పెట్టావా? పెట్టానండి. లక్ష్మి, నీ మెళ్ళలో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు. అలాగేనండి. ఆగు, మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెళ్ళో కట్టాను. ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా? ఏమిటి బాబు, రమణి కబురు పెట్టావట? అవును బాబాయ్, విజయ్ ఆస్తి పంపకాలు కోరాడు.
అది పెద్దల ముందు జరగాలని నా కోరిక. ఏమిటి? విజయ ఆస్తిమంతం అని అడిగాడా? నేను నమ్మను. అతని కళ్ళలో కూడా ఈ ఊహరాదు. కళ్ల ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కలే అనిపిస్తుంది. కళలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది. అన్నయ్య 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 అనే మాట నీకు ఇంకా గుర్తుందా? ఉత్తరంలో డిఆర్ శేఖర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావనుకున్నాను. లేదన్నయ్య, నేను ఆ ఉత్తరం రాయలేదు. సంతకం పెట్టమంటే? నువ్వు పెట్టింది సంతకం కాదురా, ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు. అసలు ఈ తప్పంతా నాదేరా? నీ అంతట నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను. ఆ తప్పు తిట్టుకోవటానికే ఈ ఆస్తి అంతా నీకు అప్పగిస్తున్నాను. నేను పంపకాలేం కోరలేదన్నయ్య. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూర్ఖుని కనరా నేను. నువ్వు కాలేజీలో చదివావు, నేను జీవితాన్నే చదివాను. బాబాయ్, ఆస్తి అంతా రెండు భాగాలు చేశాను చూడండి. బాబాయ్, ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది. లక్ష్మ గారిని అడిగి తెలుసుకో. అమ్మా లక్ష్మి, ఉన్న సంపద అంతా ఒక చోట కుప్పగా పోసి రెండు భాగాలు చేశానంటాడు ఏమిటి అబ్బాయి? కావటానికి ఆయన అర్థంగినైనా ఆయన ఆంతర్యం ఏమిటో కావడం లేదు.